రేపు హుజూర్నగర్లో జరిగే సీఎం బహిరంగ సభను అడ్డుకుంటామన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించినందుకు నిరసనగా సభను జరగనివ్వమన్నారు. మాదిగ జాతిని అణిచివేస్తున్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని సభకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఆయన కులాన్ని కాపాడుకున్నాడు, ఆయన కులాన్ని మళ్ళీ 50 ఏళ్ళకి వెనకటి కిందట ఏ రకంగా ఉన్నారో ఈరోజు మళ్ళీ ఆ రకంగానే తయారు చేసుకున్నాడు. గ్రామాలలో ప్రశ్నించే తత్వం కలిగిన మొదటి జాతి మాదిగ జాతి. 16,000 కోట్ల రూపాయలతోన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేడు ఈ మహానుభావుడి యొక్క పాలనలో 3,00,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇది ఎవరు కట్టిందంటే ఈ 3,00,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం వాళ్ళ కులపులకే ఇచ్చిండు. ఆయన కులపులకే కాంట్రాక్ట్ పనులు, ఆయన కులపులే బాగుపడేటట్టుగా ఈ డబ్బులు చేసిన తప్ప తెలంగాణ ప్రజలకు ఎవరికి మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల బాగు కోసం ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఆయన యొక్క పరిస్థితి, ఆ నియంత్రణ యొక్క పోకడలు ఏ స్థాయికి వెళ్ళాయంటే తెలంగాణ ప్రజలే. ఆ రోజు ఉద్యమంలో పెట్రోల్ పోసుకొని తగలబడితే నేడు ఉద్యోగాలు కాపాడడం కోసం, హక్కులను కాపాడుకోవడం కోసం పెట్రోల్ పోసుకొని తగలబడే పరిస్థితి ఈరోజు తెలంగాణలో రావణ కాస్తం రగులుతుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి సకల జనులంతా ఏకమై సమ్మె చేస్తే నేడు కేసీఆర్ ను గద్దె దించడం కోసం మళ్ళీ సకల జనుల సమ్మె మళ్ళీ ఆరంభమవుతున్నది. సకల జనులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరూ కూడా ఏకమై ఈ నియంత్రణ ఖచ్చితంగా గద్దె దించాలనే కంకణం కట్టుకొని ఈరోజు ఉద్యమ బాట పడుతున్నారు. ఈ ఎన్నికలకు ఏం ముఖం పెట్టుకొని నీ వస్తావు కేసీఆర్? తెలంగాణలో రావణ కష్టం రగిలిస్తున్నానని వస్తావా? లేకపోతే పీడిత వర్గాల ప్రజలైన వాళ్ళను మోసం చేసినవని చెప్పడానికి వస్తావా? ఏం చేయడానికి వస్తావు? కనుకనే తెలంగాణ దండోరా రేపు హుజూర్నగర్ లో కేసీఆర్ గారిని అడ్డుకుంటుంది. కేసీఆర్ గాలి మోటార్ మీద వచ్చినా అతని సభలో ఖచ్చితంగా ఊరు నుంచి దళితులను మేమే పంపిస్తున్నాం. మేమే పంపించి దళితులకు, మాదిగలకు ఎందుకు నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, మాదిగ జాతిని ఎందుకు అరిచివేస్తున్నావు అని చెప్పేసి అని ఊరు మాదిగలను మేమే పంపుతున్నాం ఆ సభకు. ఆ సభ మాత్రం గందరగోళం సృష్టిస్తాం.